నమో ఋషుభ్యో గురుభ్యో అయ్యప్ప గురించి పురాణాల్లో లేదని అది మన సనాతన పద్ధతికి చెందినది కాదని కొందరు హిందువులే అంటున్నారు నిజంగా పురాణాధారం లేదా శివకేశవ సూతుడనే గాథకి ఆధారం ఏమిటి మంత్రస్వరూపులు దేవతలు ఎన్ని మంత్రాలున్నాయో అందరు దేవతలున్నారు మంత్రశాస్త్ర సంబంధమైన కొన్ని పురాణాలున్నాయి వాటి ఆధారంగా పూజింపబడే చాలా దేవతలున్నారు అలా ఆరాధింపబడే దైవం శాస్తా శాసించువాడు శాస్తా శాస్తా అనగా గురుస్వరూపం గురువు అనే పూజ్యభావాన్నే మలయాళ భాషవారు అయ్యప్ప అని సంబోధిస్తున్నారు వేదాంత విద్యకు ఈయన సాకారం ఆ యోగపట్టం చిన్ముద్ర సంపూర్ణమైన సనాతన ధర్మస్వరూపం పురాణాల్లో కొన్నిటిలో అయ్యప్ప ప్రస్తావన స్పష్టంగా ఉంది ముఖ్యంగా బ్రహ్మాండ పురాణంలో విశదంగా ఇతివృత్తం చెప్పబడింది పునర్గృహీత్వా తామీశ కామం కామవశీకృత ఆశ్లిష్యదతి వేగేన తద్వీర్యం ప్రచ్యుతం తత దేవో మహాశాస్త మహాబల అనేక కోటి దైత్యేంద్ర గర్వ నిర్వాపణక్షమా మోహిని రూపధారి అయిన విష్ణువు సాక్షాత్తు పరాశక్తి స్వరూపమే అతని శివమోహిని రూపాన్ని చూసి మోహితుడైనాడు శివుడు వారిరువురి తనయుడు మహాశాస్తా పురాణాల్లో ఒకచోట చెప్పనిది మరొక చోట చెప్తారు ఏవో కొన్ని గ్రంథాలను మాత్రమే చూసి మిగిలినవి ప్రమాణం కావు అనరాదు ఎవరి ప్రమాణాలు వారికుంటాయి కథారూపాలను అటుంచి విగ్రహస్వరూపాన్ని ఆరాధనను ఆగమ విధానాలను పరిశీలిస్తే తత్వం అర్థమవుతుంది హరిహరాద్వైతానికి బ్రహ్మవిద్యకీ ప్రతీక అయ్యప్ప ఆగమాలలో హరిహరమూర్తి యొక్క ఆరాధన ఉన్నదే ఈ ఏకతత్వోపాసన భక్తికి ధర్మానికి ప్రోద్బలకం ఇటువంటి గొప్ప స్వామిని గొప్పదైన ఉపాసనని కాదనడం వల్ల సాధించే ప్రయోజనమేమిటి శివకేశవ సమన్వయాన్ని అంగీకరించలేక భేదవాదులు మన ధర్మంలో తెస్తున్న చీలికలలో భాగమే అయ్యప్పను విమర్శించడం ఈ సువిశాల భారతావనిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దైవశక్తి వివిధ భావనలతో ఆగమ పద్ధతులతో ఆరాధింపబడుతోంది వీటన్నిటినీ సనాతన ధర్మంలో భాగంగా తెలుసుకున్ననాడే సమగ్ర హైందవ సమైక్యం సాధ్యమవుతుంది స్వస్తి